వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సినిమా పరిశ్రమలో కొందరు ఆఫర్లు లేక అవస్థలు పడుతుంటే మరికొందరు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు ఓకే చెప్పిన సినిమాలన్నింటినీ చకచక పూర్తి చేస్తున్నారు కొందరు రెండు మూడు సినిమాలు చేస్తుంటే మరికొంతమంది ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నారు కొత్త వాటిని మొదలు పెట్టకముందే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు ఇంతకీ వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత కనీ విని ఎరగని గుర్తింపు తెచ్చుకున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు అత్యంత తక్కువ కాలంలో ఆది పురుష సినిమా కంప్లీట్ చేశాడు అంతేకాదు ఏక కాలంలో ఒకేసారి ఐదు సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్ ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు అలాగే పాన్ ఇండియన్ సినిమాలు కావడం విశేషం ఒక సినిమా తర్వాత మరొక సినిమా వరుసగా ఒప్పుకుంటూనే ఉన్నాడు ఆది పురుష సినిమా సంక్రాంతికి జనాల ముందుకు వస్తుందట అటు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సలార్ మూవీ కూడా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది ఇక మరోవైపు నాగశ్విన్ తో సినిమా కూడా లైన్ లోకి వచ్చిందట ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా తో మరో సినిమా చేయనున్నాడు ప్రభాస్ ఇది ప్రభాస్ పరిస్థితి మరోవైపు ప్రభాస్ ను మించి చిరంజీవి కూడా మంచి దూకుడు మీదున్నాడు కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి చేతిలో కూడా ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు త్వరలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే మరోవైపు మెహర్ రమేష్ బోలాశంకర్ సినిమా ముహూర్తం కూడా ఇటీవలే జరిగింది మరోవైపు మోహన్ రాజా గాడ్ ఫాదర్ మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటోంది ఇక మరోవైపు బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు చిరంజీవి ఇలా తన ఏజ్ కు మించి క్రేజ్ సంపాదించుకుంటున్న చిరంజీవి ఏకకాలంలో ఐదు సినిమాలు చేస్తున్నాడు ఇక ప్రభాస్ చిరంజీవి కన్నా మాస్ మహారాజా నేనేం తక్కువ అనుకున్నాడా ఏమో కానీ రవితేజ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు సినిమాలున్నాయి కిలాడి ధమాకా రామారావు అండ్ జ్యూటీ షూటింగ్స్ ప్రస్తుతం అన్ని కూడా సెట్స్ పైన జరుగుతున్నాయి ఒక షూటింగ్ నుంచి మరో షూటింగ్ కి కాల్ షీట్లు అడ్జస్ట్ చేయడమే కష్టంగా ఉంది ప్రస్తుతం రవితేజకి ఇక అటు తన కెరియర్ లో డెబ్బైవ సినిమాగా సుధీర్ వర్మతో కలిసి మరొక ప్రాజెక్ట్ చేయబోతున్నాడట రవితేజ ఆ తర్వాత వంశీతో కలిసి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేయబోతున్నాడు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుస సినిమాలతో రెడీ అవుతున్నాడు వచ్చే జనవరి ఏడున ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవ్వబోతోంది అలాగే ఫిబ్రవరి నాలుగున ఆచార్య సినిమా కూడా విడుదల కాబోతుంది వీటితో పాటు శంకర్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనంతరం గౌతమ్ తిన్ననూరుతో సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత ప్రశాంత్ నిల్ తో మరొక సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ తెలుగు